అరే సిద్ధు, ఇవాళైనా నా టీంలో ఉండరా? ధోనిలాగా మంచి ఫినిషర్ రా నేను, నన్ను నమ్ము. మోసం చేసి గెలిచిందే కాకుండా మళ్ళీ మా ధోనితో పోల్చుకుంటావా? హలో, మేము కూడా ధోని ఫ్యాన్స్ అమ్మా. మా తలేవా బ్లడ్ లో కూడా ధోని అనే ఉంటది. నా ఫేవరెట్ నంబర్ కూడా 7. అట్లుంటది మళ్ళా మా ధోని ఫ్యాన్స్ తోనే. ఏమంటావు? అంటే నేను విరాట్ ఫ్యాన్. క్యూట్ గా ఉంటాడు కదా అందుకని. చూసుకోరా సిద్ధు, ధోని విరాట్ ఒకటే టీమ్ లో ఉన్నారు. మళ్ళా ముందు వెళ్ళి ఆడదాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇవాళ మిమ్మల్ని ఓడించకపోతే అప్పుడు చూద్దాం. పదండి. ఎక్కడికి? ఆడుకోవడానికి వెళ్తున్నాం డాడీ. క్రికెట్ ఏనా? ఏం వద్దు, ఇంట్లో కూర్చో. ఏం చూస్తున్నావు? మమ్మీ ఏమని ఉందేమో అని. కామెడీనా? స్టార్ట్ చేసింది మీరే కదా డాడీ. జరగండి, వెళ్ళి ఆడుకోవాలి. మా టీమ్ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా రారు. ఎందుకు డాడీ? మన సెక్రటరీ మిమ్మల్ని క్రికెట్ ఆనివ్వకని చెప్పాడు. వాణ్ణి వద్దు సూర్య, సూర్య వద్దు సూర్య. ఆగు నాన్న. ఆపక్ డాడీ, చంపేస్తా. ఆగు నాన్న. హోలీ వద్దంటున్నాడు, ఆడుకోద్దంటున్నాడు, అసలు బయటికే రాకూడదు అంటున్నాడు. ఇంకేం చేయాలి? ఫ్లాట్స్ లో ఉండి. అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావు? అందరూ ఓకే అన్నారు, అందుకే నేను కూడా ఓకే అన్నా. ముందు పేరెంట్స్. సూర్య ఆగు, సూర్య సూర్య వద్దు సూర్య. ఏంటద్దు, మేము ఎప్పుడు ఏం చేయాలి? క్రికెట్ వద్దన్నాడు, వాలీబాల్ ఫుట్బాల్ ఆడుకోమని చెప్పిండు. మేము ఏం ఆడాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు అంటున్నా డాడీ. అయినా మీరు ఎలా ఒప్పుకున్నాడు డాడీ? అలా కాదు నానా. అవును డాడీ, టూ మచ్ డాడీ. అందరి పేరెంట్స్ ఓకే అన్నాక మనం ఏం చేస్తాం నానా? మీరు కూడా అందరిలా ఆడుకోండి, త్వరగా వచ్చేయండి, స్నాక్స్ ప్రిపేర్ చేస్తా. సరేనా? సూర్య, మనం క్రికెట్ ఆడకూడదు అంట, ఇది టూ మచ్. అవును, మనం ఏదైనా చేయాలి, లేకుంటే ఆయన రూల్స్ పెడతానే ఉంటాడు. అందరైనా రూల్స్ ఓకే అనేసారు. మనం ఏం చేద్దాం? నైట్ 9 తర్వాత లాన్ లో ఉండకూడదు అంట, సండేస్ ఆఫ్టర్నూన్ గ్రౌండ్ లో ఆడుకోవద్దు అంట. ఇంకెందుకు? ఇది ప్లాట్స్ కి బదులు ఆస్ట్రేలియన్ బోర్డ్ పెట్టొచ్చు కదా. సూర్య, ఏదొకటి చేద్దాం సూర్య. అవెంజర్స్ అసెంబుల్! ఈరోజు మన సెక్యూరిటీ సూరికి KGF కలిపిన వైలెన్స్ చూపిద్దాం. ఇంకా రూల్స్ అనే వర్డ్ నోట్లో నుంచి రాకూడదు. ముందు ఏం చేసినాడో చూద్దాం, పదండి. మా మీదనే కంప్లైంట్ ఇస్తావా? క్రికెట్ ఆడుకోవద్దంటావా? నువ్వు చెప్పిందా ఆడుకోవాలా? మనల్ని టార్చర్ పెట్టి ఆయన చూడు ఎంత బాగా నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వును దూరం చేయడానికే కదా మనం వచ్చింది. సిద్ధు, నువ్వు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లి న్యూస్ పేపర్ మీద పోసే. పోరా. ఏ పోవే, ప్రతిసారి నన్నే పంపుతావు, నేను పోను. రివెంజన్న, అందరం కలిసి చేస్తావేమో అనుకున్నా. నాకేం తెలుసు నన్ను ఒక్కనే పంపిస్తావని? నిన్ను అద్యా వాటర్ బాటిల్. సూర్య బాటిల్. ఏ అబ్బు, ఏంటిది? అయ్యో సారీ అంకుల్, సారీ అంకుల్, సారీ. అయ్యో చేతికి మట్టు ఉంది అంకుల్. మట్ట చూసుకోలేదు. ఇది ప్లాన్ లేదు. సారీ. పిల్ల రాక్షసులారా, మీరు ఆ రాజేష్ ఫ్లాట్ పిల్లలే కదా. మీ పేరెంట్స్ చెప్తా, 1 week మీకు గ్రౌండ్ లో పర్మిషన్ ఉండదు, అదే నీ పనిష్మెంట్. సారీ అంకుల్, ప్లీజ్ అంకుల్, మా పేరెంట్స్ కి చెప్పకండి అంకుల్. ప్లీజ్ అంకుల్, మా పేరెంట్స్ కి చెప్పకండి. మా డాడీకి అస్సలు చెప్పకండి. సారీ అంకుల్ ప్లీజ్. అదేంటి, మనం అనుకున్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? మంది ప్లాన్ కాదు కదా బ్రో.
సిచ్యువేషన్ ని బట్టి ప్లాన్ ని ఇంప్రూవైజ్ చేయాలి బ్రో. సూర్య సూర్య నువ్వు తోపు, నిజంగా తోపు. చాలు ఇంకా మన ప్లాన్ లో సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయాలి. పదండి పోదాం. అర్థం కాలేదు, పార్ట్ టూ ఏంటి? సిసి కెమెరాస్ ఇక్కడ మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేం, అందుకే ఆయన్ని వెళ్ళేలాగా చేసా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు, అప్పుడు ఇంటి దగ్గర సిసి కెమెరాలు ఉండవు. అంటే వాళ్ళ ఇంట్లో ఆవిడ కూడా ఉండదా? చుట్టుపక్కల ఇల్లులు కూడా ఉండవు. సూర్య నువ్వు సూపర్ ప్లాన్. మరి గెటప్ చేంజ్ చేయాలి, లెట్స్ గో. ఇందాక అవెంజర్స్ అసెంబుల్ అన్నా కదా, అంటే ఇప్పుడు మనం అవెంజర్స్ గెటప్ వేస్తున్నామా? Yes. ఆయనని భయపెడితే చాలు, భయపెట్టింది మనమే అని ఆయనకు తెలియకూడదు, మనకు మంచిది కాదు. సరే ఇప్పుడు గెటప్స్ తీసుకుందాం. నేను స్పైడర్మ్యాన్. హలో, అంత లేదమ్మా, ఆల్రెడీ నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయా. మరైతే నేను కెప్టెన్ అమెరికా. నేను థార్. నా హ్యామర్తో కొట్టి కొట్టి చంపుతాను. అరే మరి నేనేం తీసుకోవాలరా? నువ్వు ఐరన్ మ్యాన్ బ్రో. ఏ ఐరన్ మ్యాన్ నాకు వద్దు, నా కెప్టెన్ అమెరికా కావాలి. నేను ఇవ్వను. ఏ మనం ఏమన్నా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కలుతున్నామా? ఐరన్ మ్యాన్ రా నువ్వు. లవ్ యూ 3000 డైలాగ్ ఫేమస్ రా. సరేలే, అంత ఫేమస్ వద్దంటున్నావు కదా, నీ ఇష్టం, అదే నువ్వు. వద్దొద్దు, నాకు ఐరన్ మ్యానే కావాలి. సరే పద గెటప్ చేంజ్ చేసుకుందాం. జమ్. రాహుల్ నువ్వు తోర్ కదా, హ్యామర్ కావాలి కదా, తెస్తా. ఏంటిది హ్యామరా? హా, మరి నీ కోసం తోర్ నడిగి తెస్తా, మరి తీసుకో. నీకు షీల్డ్ కావాలి కదా, తెస్తా. చూడు ఇలా పెట్టుకో. అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం ఎవరో వాళ్ళకి తెలియకూడదు, అందుకే మనం మాస్క్ పెట్టుకోవాలి. నీ అవ్వ ఆపండి, అప్పటి నుంచి చూస్తున్నా, నాకేదే గెటప్. ఒక పని చేయి బ్రో, నువ్వు కూడా ఐరన్ మ్యాన్ లాగా ఎగిరు. ఆహా, నేను హల్క్ అవుతా. అవ్వు, ఎవరొద్దన్నారు? బాడీకి పెయింట్ పూసుకోపో. నేను పూసుకోను, నాకు కూడా గెటప్ ఇస్తేనే వస్తా. అబ్బా, వీడికేం గెటప్ ఇద్దాం? ఎందుకు నవ్వుతున్నారే, నాకు కూడా చెప్పండి. బ్రో మా గెటప్ కన్నా నీ గెటప్ సూపర్ ఉంటుంది. అవునా, నేనేం చేయాలి ఇప్పుడు? మూసుకో బ్రో, మేమే నీ గెటప్ వేస్తాం. సరే. A few moments later. Siddhu, open chey. Open chey ra. Iron Man laga steel man ra. Va, taatunde. Mamida return attack jariginappudu mamida dabbal padakunda nuve kaapadali. Chustavuga steel man satta. Attack! Vada. రే, నీ గెటప్ కి తీసుకోవాల్సిన జాగ్రత్త ఇదే. ఇలా కానీ గొడవలో కింద పడ్డావో నిన్న వదిలేసి వెళ్ళిపోతాం. పద
ఎవర్రా మీరు? పిల్ల పిశాచులారా ఎవర్రా మీరు? పిల్ల పిశాచులారా ఎవర్రా మీరు? వదలండ్రా. హోలీ ఆడితే డాడీ అవుతుందని ఇంట్లో కూర్చొని హోలీ ప్రోగ్రామ్ చూసుకోమంటావా? నిన్ను మేమేం ఆడుకోవాలో నువ్వే చెప్తావా? అదంతా కాదు, మాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయని మా పేరెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని ట్యూషన్ రమ్మంటావా? వదలండ్రా, నస్తుందిరా, కళ్ళు కనిపించలేదురా, ఒరే వదలండ్రా. పిల్ల పిశాచులారా మేము అవెంజర్స్ పిల్లలంరా, నువ్వు పిల్లల్ని టార్చర్ పెడుతున్నావు అని తెలిసి నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాం. అమ్మ బాబోయ్, వీళ్ళేం చేస్తున్నారు? ఐడియా రే, నా కళ్ళు కొట్టండ్రా. కొట్టకండ్రా, రే కొట్టకండ్రా, రే ఎవర్రా కనపడండ్రా మీరు ఎవరు? ఎక్కడా, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ్రా మీరు? మీ ఫేసులు నాకు కనిపించాలి, మీ పని చెప్తాను. కళ్ళు కనిపించట్లేదు. డాడీ మీరు వెళ్ళండి, అందరట వెళ్ళండి. సరే డాడీ. ఎవరు లేరు బా? వీళ్ళు నిజంగానే చిన్న మంజర్స్లా ఉన్నారు. దేనికైనా మంచిది, వీళ్ళు ఇంకొకసారి రాకముందే రూల్ చేంజ్ చేసేద్దాం. తప్పే కానీ తప్పలేదు. పనిష్మెంట్ ఏంటో చెప్పు డాడీ. హాయ్ హలో లవ్లీ గ్యాంగ్, ఎపిసోడ్ చూసారు కదా, ఎలా అనిపించింది? ధోని ఫ్యాన్ ఇక్కడ, విరాట్ ఫ్యాన్ ఇక్కడ. క్రికెట్ ఆడనివ్వకపోతే కోపం వస్తుంది కదా, మీరెవరు ఫ్యాను కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్టు ఇలా చేయడం తప్పే, మీరు అస్సలు చేయకండి. నెక్స్ట్ వీక్ క్రాక్ ఎపిసోడ్తో కలుద్దాం. నేను మీ సూర్యకాంత. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మిక్స్. బై వరలీ, బై బై. ఏదో తేడా. మీ ముగ్గురు మొహాలు చూస్తాంటే నన్ను ముంచే ప్లాన్ ఏదో వేసుకొచ్చారని నాకు అర్థమవుతుంది. అబ్బా చెప్పండి సార్, ఏం కావాలి? గర్ల్ ఫ్రెండ్ కావాలి, సెట్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా, మాట్లాడు. ఎవడు రావాడు సార్? నేను వెయిటర్ని సార్, బ్రోకర్ని కాదు.